ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మందిరం ఖర్చులు మీకు తెలియాలి కదండి. మరి ఇవన్నీ ఎవరో మరి సర్పంచ్ ఫిరిగి ఇచ్చిండి అని అనుకోకండి. ఎందుకంటే కొంతమంది అలాంటి ఊహలు కూడా ఊహించుకుంటారు. కాబట్టి మీకు ఇవ్వబడిన ఒక్క మాస్క్ చక్కగా కాపాడుకొని ఇంటికి పోగిన ఉతికి వాష్ చేసుకొని వచ్చే వారం కూడా వేసుకొని రండి. లేదా మీరు ఇంట్లో మీ దగ్గర డబ్బులుంటే కొనుక్కొని రండి. కానీ మందిరంలో ఇలాగే ఇస్తున్నామని అనుకోకండి. సడన్లీ అయిపోయానంటే మీరు ఆరాధనకు రాలేకుండా బయటనే అక్కడ గేట్ దగ్గర ఉండి వాక్యం వినాల్సి వస్తుంది. ఎందుకంటే కలెక్టర్ నుండి రూల్స్, మాస్క్ లేకుంటే ఆరాధనకు రానియొద్దు అని దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వాక్యం. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. దుష్టుని నుండి మమ్మును తప్పించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు ఆమెన్ చెప్పట్లేదు? హల్లెలూయా. ఈ వాక్య భాగంలో దుష్టుని నుండి తప్పించుము అన్న మాటను మీరు చూస్తున్నారు. దానికి పుట్నోట్లో 1 అని రాయబడ్డది. కింద మీరు చదివితే కీడు నుండి మమ్మను తప్పించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఆరాధించే దేవుడు మనల్ని కీడు నుండి తప్పించే దేవుడు. యోవేలు గ్రంథంలో ఒక మాట రాయబడ్డది, 2వ అధ్యాయం 13వ వాక్యం. యోవేలు 2:13. త్వరగా చదవగలిగిన వాడు 2:13. యోవేలు గ్రంథం 2:13. కరుణావాస్తములు గల వాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఆరాధించే దేవుడు కృప, కనికరము, వాత్సల్యం కలిగిన దేవుడు గనక మనకు కీడు రాకుండా మనకు మేలే చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే యాకోబు జీవితంలో కొన్ని రకాలైన కీడు వచ్చింది. యాకోబును దేవుడు సమస్త కీడులో నుండి తప్పించాడని మనం చదువుతున్నాం. 48వ అధ్యాయం ఆదికాండం 48వ అధ్యాయంలో మీరు చదివితే ఆయన నన్ను సమస్త కీడులో నుండి తప్పించిన 16వ వాక్యం చదవండి. అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన నా దేవుడు ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఇక్కడ యాకోబును గురించి మనం చదివితే యాకోబును గురించి ఏమని రాయబడ్డదంటే దేవుడు అంటే యాకోబును సమస్తమైన కీడులో నుండి దేవుడు తప్పించాడంట. కాబట్టి నీవు, నేను, మనం విశ్వసించాల్సింది ఏంటంటే కీడు యాకోబుకొచ్చింది, కీడు యోసేపుకొచ్చింది, కీడు దావీదు జీవితంలో కూడా వచ్చింది. కీడు అనేది రాకపోదు, ఖచ్చితంగా వస్తుంది. కానీ మన ప్రభు, మనం ఆరాధించే దేవుడు ఆ కీడులో నుండి నిన్ను, నన్ను, మనల్ని తప్పిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. యాకోబుకు సమస్తమైన కీడు కలిగిందంట. కానీ దేవుడు అతని పక్షముగా ఉండి ఆ కీడంతటిలో నుండి అతన్ని తప్పిస్తూ కాపాడుతూ వచ్చాడు. చూడండి, మొదటిగా యాకోబుకు వచ్చిన కీడు మన ఆదికాండం 27వ అధ్యాయం 41వ వాక్యంలో యాకోబుకు వచ్చిన మొదటి కీడు చూడండి. ఆ మాట చదువుకుందాం.
రిబ్కా తనకు పెద్ద కుమారుడైన ఏషావు మాటను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపించి 41వ వాక్యం తన తండ్రి ఏషావు అతని మీద పొగపట్టాడు. కిందికి చదువుకుంటూ పోతే నా తండ్రి దుఃఖ దీమములు సమీపున్నాయి గనక ఇప్పుడు నేను చంపక సమయము దొరికినప్పుడు అతన్ని చంపేదని అనుకోనేను. ఆ మాట ఒకసారి చదువు నా, అదే మాట కంటిన్యూషన్. నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నాయి కాబట్టి చూడండి, ఇప్పుడు నేను చంపలేను, నా తండ్రి దుఃఖ దినములు జరిగిపోయిన తర్వాత యాకోబును చంపేదని అనుకోనేను. యాకోబుకి తన అన్న ద్వారా కీడు వచ్చింది. తన అన్ననే యాకోబుని చంపాలని ప్రయత్నాలు చేశాడు. అతన్ని నేను భూమి మీద ఉంచొద్దు, అతడు నాకు ద్రోహం చేశాడు, నా ఆశీర్వాదం దొంగిలించాడని అతని మీద పగబట్టుకొని లేదా మనసులో పగ కక్ష పెంచుకొని అతడికి ఒక దురాలోచన ఏందంటే, యాకోబుని నేను ఏ విధము చేతనైనా హతమార్చాలి. యాకోబుకు తెలియదు, అన్న కదా నన్నెందుకు చంపుతాడు, అన్న నాకెందుకు కీడు చేస్తాడు, అన్న నన్ను క్షమిస్తాడని యాకోబు అనుకుంటున్నాడు. కానీ అన్న యాకోబు వెనుకల ఒక ఆలోచన ఏం ఆలోచిస్తుండంటే, నా తమ్ముడైన యాకోబునకు నేను కీడు చేయాలి, అతని నేను హతమార్చాలి, అతని నేను పతనం చేయాలని ఒక దురాలోచన, యాకోబు వెనుకల జరుగుతున్న ఒక దురాలోచన. ఆ ఆలోచనను ఎరిగిన మన దేవుడు యాకోబుని ఏషావు చేతిలో పడకుండా యాకోబును తప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మీద కూడా ఎవరైనా ఇలాంటి దురాలోచనలు కలిగి ఉంటారు, మనకు కీడు చేయాలని వారు పొంచి ఉంటారు. వాక్యంలో రాయబడ్డది కీర్తనలో, చాటైన స్థలములో వారు మనకు పొంచి ఉండి కీడు కల్పించాలని చూస్తారంట. మన కుటుంబాలకు, మన వ్యక్తిగతమైన జీవితానికి, మన పిల్లలకు కీడు కలగాలని శత్రువులు ఎప్పుడు పొంచి ఉంటారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు సమస్త కీడు నుండి మనల్ని తప్పించే దేవుడు. ఆమెన్. ఖచ్చితంగా తప్పిస్తాడు. యాకోబును ఏషావు చేతిలో నుండి తప్పించిన దేవుడు నిన్ను బలత్కారుల చేతిలో నుండి, అక్రమస్తుల చేతిలో నుండి, అవిధేయులైన చేతిలో నుండి, భక్తిహీనుల చేతిలో నుండి నా దేవుడు నిన్ను తప్పించును గాక. తప్పించబడతాం. అందుకే యోవేలు చదివారు, మీరు ఆయన తట్టు తిరిగి మీ వస్త్రములను కాక మీ హృదయములను చీల్చుకొని. చూడండి ఆ మాట చక్కగా రాయబడ్డ, చూడండి, మీ దేవుడైన యెహోవా, యోవేలు 2:13, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని. అర్థమేంటి? ఇలా 2 చేతులు పెట్టి ఇలా చీల్చుకోవడమా? మీకు అప్పుడప్పుడు అక్కడక్కడ కనబడతారు ఇలా 2 చేతులు పెట్టి చీల్చిన విషయం, అది కాదండి. హృదయమును చీల్చడం అంటే అర్థం ఏంటంటే, నీ హృదయములో నొచ్చుకొని, నీ హృదయములో ఒక దుఃఖము చేత, ఒక వేదన చేత నీ మనస్సును మార్చుకొని, నీ హృదయమును మార్చుకొని నువ్వు దేవుని తట్టు తిరిగితే నీకు ఎవరెవరు కీడు చేయాలనుకుంటున్నారో, ఎవరెవరు నీకు హాని చేయాలనుకుంటున్నారో, అది నీ సొంత బంధువులైనా, రక్త సంబంధులైనా, నీ యొక్క రక్తము పంచుకొని పుట్టిన కుమారులు, అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా, ఎవరు నీకు కీడు చేయాలని తలంచిన నా దేవుడు దాని సమస్త విధములైన మేలుతో నీకు దాని కృపగా అనుగ్రహిస్తాడు. ఆమెన్. అందుకే రాయబడ్డది, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి,
సమస్తమును సమకూర్చి కీడునంత సమకూర్చి నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో ఆయన మేలుకరంగా మార్చనయ్యున్న దేవుడు. దేవుని ప్రేమించు వారికి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం 29వ వచనం వాక్యం తీస్తే అధ్యాయం వచనం చెప్పాలి. దేవుని ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు కీడునంత కూడా నీకు కల్పించాలని చూస్తున్న సమస్త కీడును నా దేవుడు నీ కొరకు దాన్ని సమకూర్చి ఆ కీడునంత సమకూర్చి నీకు మేలు కొరకు జరిగించబోతున్నాను. ఆమెన్ చెప్దాం. ఏషావు యాకోబుని చంపాలని కీడు కల్పించాలని చూస్తాడు. సొంత రక్త సంబంధి, ఒక్క తల్లి గర్భమున పుట్టిన పిల్లలు, సొంత అన్నదమ్ములకి ఇంత పగ ఉంటుందండి? లేదని చెప్పలేం, చరిత్రలో చాలా ఉన్నాయి. తమ్ముడి మీద అన్న పగబెట్టుకోవడం, అన్న మీద తమ్ముడు పగబెట్టుకోవడం, అక్క మీద చెల్లె పగబెట్టుకోవడం, చెల్లె మీద అక్క పగబెట్టుకోవడం, తల్లిదండ్రుల మీద పిల్లలు పగబెట్టుకోవడం, పిల్లల మీద తల్లిదండ్రులు పగబెట్టుకోవడం, ఇలా చరిత్రలో లేని సంగతులు లేవు, అన్నీ జరుగుతున్న సంగతులే. వీరి వలన నాకు కీడు రాదు, వీరి వలన నాకు అపాయము రాదు, వీరి వలన నాకు క్షేమమే అని అనుకుంటున్నావేమో, కాదు, వారి వలన నీకు కీడు పొంచి ఉన్నదేమో, ఒకసారి యోచించు. కానీ ఆ కీడులో నువ్వు విశ్వసించాల్సింది ఏందో తెలుసా? నాకు సమస్త కీడులో నుండి తప్పించే దేవుడు నాకున్నాడు. ఆమెన్. ఆ కీడును కూడా నాకు మేలుగా మారుస్తాడు. హల్లెలూయా. రెండవదిగా యాకోబుకు కీడు చేయాలనుకున్నది వారి మామయ్య అయిన లాభాను. చూడండి 31వ అధ్యాయం యాకోబు జీవితంలో చూస్తాం. 31వ అధ్యాయం ఆది కాండం 29వ వాక్యం మీకు హాని చేయుటకు, చూడండి లాభాను యాకోబుతో ఏమంటున్నాడు తెలుసా? మీకు హాని చేయుటకు నా చేత నవ్వును. అబ్బా, నా చేత నవ్వుతుంది, నా దగ్గర ఆ సత్తా ఉంది. మీకు హాని చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యం నా దగ్గర ఉంది. నేను అనుకుంటే ఇప్పుడే ఈ రాత్రే. నీకు ఒక విషయం తెలుసా యాకోబు? గత రాత్రే నీ మీద మేము పడేటోళ్ళం, గత రాత్రే నీ మీదకి మేము వచ్చి నీ మీద పడేటోళ్ళం, నిన్ను హతమార్చేటోళ్ళం. తెల్లారేసరికి నీకు నీకు కలిగిన దానికంత కూడా నష్టము కలగజేసి నిన్ను పాతాళం లోకానికి పంపించేవారు, నిన్ను భూమి మట్టం చేసేవారం. కానీ నీ మీదికి మేము పరిగెత్తుకుంటూ మేము నిన్ను చంపాలని బయలుదేరాం, నీకు హాని చేయాలని బయలుదేరాం. కానీ మధ్యలో అలసట నొందాలని ఆ రాత్రి మేము నిద్రిస్తుండగా స్వప్నమందు దేవుడు నాతో మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? యాకోబుతో నీవు, 24వ వాక్యం యాకోబుతో నీవు మంచి కానీ చెడు కానీ పలకకు సుమా. ఆ మాట ఒకసారి చదవండి. ఆ రాత్రి స్వప్నమందు జాగ్రత్త, యాకోబుతో నువ్వు జాగ్రత్త ఉండు. యాకోబు గురించి ఇతని తలంపు ఏంటి? యాకోబు గురించి ఇతని తలంపు ఏంటి? ఇతడు యాకోబుకు కీడు చేయాలని, ఇతడు యాకోబుకి కీడు కల్పించాలని. అదే మాట అంటున్నాడు, గత రాత్రి మేము నీ మీదకి వచ్చినప్పుడు నీకు హాని చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాము, నీకు కీడు కల్పించాలనే ఉద్దేశంతోనే వచ్చాము, నిన్ను భూమి మట్టం చేయాలనే ఉద్దేశంతోనే మేము రాత్రి నేను నా పిల్లలము నా కుమారులు బయలుదేరాం నీ మీదికి. యాకోబు నీకు కీడు కల్పించుటకు మాకు చేతనవుతుంది,
నీకు హాని కలిగించుటకు మాకు చేతనవుతుంది, మా దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ గత రాత్రి దేవుడు స్వప్నమందు వచ్చి నిన్ను గురించి మాట్లాడడం వలన ఈరోజు నువ్వు కీడు నుండి తప్పించబడ్డావు. ఆమెన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు కీడు చేయక ఈరోజు మేము మానుకుంటున్నాము, నిన్ను చంపక నిన్ను వదిలిపెడుతున్నాము. దీనికి కారణం ఎవరో తెలుసా? గత రాత్రి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మా స్వప్నములో మా కలలో వచ్చి మమ్మల్ని గద్దించాడు. చూడండి, మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనకు కీడు చేయాలని హాని చేయాలని చూస్తున్న వారి స్వప్నములలో కూడా వెళ్ళి వారిని గద్దించి భయపెట్టి బెదరగొట్టే దేవుడు. విశ్వసించిన వారు ఒక్కసారి చెప్దాం దేవునికి హల్లెలూయా. 29వ వాక్యంలో కూడా అంటాడు, మీకు హాని చేయటకు నా చేత నవ్వును గాని అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నువ్వు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలకకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను. గత రాత్రి దేవుడు స్వప్నమందున నాతో మాట్లాడాడు, నువ్వు యాకోబుతో మంచి కానీ చెడు కానీ పలకకు, జాగ్రత్త సుమి. సాక్ష్యం చెప్తున్నాడు చూడండి. ఎవరు చెప్తున్నాడు? లాబాన్. మాకు హాని చేయడానికి నీకు హాని చేయడానికి మాకు కలుగుతుంది, కానీ ఈరోజు నీకు హాని చేయకుండా వదిలిపెట్టడానికి కారణం నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఆమెన్ చెప్పండి. నువ్వు స్తుతిస్తున్న దేవుడు, నువ్వు మహిమపరుస్తున్న దేవుడు నిన్ను ఈరోజు ఈ కీడు నుండి కాపాడగలిగాడు. లేకపోతే తెల్లారసరికి నీకు నీకు కలిగిన దాన్నంతా కూడా మేము కత్తివాత చేత చంపాలనుకున్నాం, కానీ నిన్ను వదిలిపెట్టడానికి కారణం ఒకే ఒకటి ఏంటంటే దేవుడు స్వప్నంలో వచ్చి మమ్మల్ని గద్దించాడు. కాబట్టి నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు నిన్ను నన్ను మనల్ను యాకోబును సమస్త కీడు నుండి తప్పించినట్లు మనల్ని తప్పిస్తాడు. ఆమెన్. మూడవదిగా యాకోబుకు కీడు చేయాలనుకున్నవారు చూడండి, షెకేము నివాసులు. 34వ అధ్యాయం 30వ వాక్యం ఆది కాండం త్వరగా చదువుకుందాం. షిమ్యోనును లేవిని చూచి ఈ దేశ నివాసులైన కానానీయులతోనూ పెరిజీయులతోనూ నన్ను అసహ్యుడిగా చేసి తిరిగి నా జనసంఖ్య కొంచెమే, వారు నా గుంపు మీదికి నా వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు చాలు నన్న, నేనును నా ఇంటి వారును నాశనం అవుదునని చెప్పాను. షెకేము నివాసులు రాత్రికి రాత్రి యాకోబు మీదికి వచ్చి షిమ్యోను లేవి చేసిన ఈ యొక్క దుష్కార్యం వలన, షిమ్యోను లేవి చేసిన ఈ యొక్క మహా దుర్మార్గమైన కార్యం వలన తాను భయపడిపోతున్నాడు. మరొక కీడు వచ్చేసింది యాకోబు మీదికి. కొన్ని సందర్భాల్లో పిల్లలు చేసిన దాన్ని బట్టి తల్లిదండ్రుల మీదకి కీడు వస్తుంది. పిల్లలు ఉండజాగన ఉండక ఎక్కడెక్కడో పోయి గొడవలు పడి ఇంటి మీదికి తీసుకొస్తారు యుద్ధాన్ని. బయట ఉన్న కొట్టేసి వచ్చేస్తారు, తలబగలు కొట్టి వచ్చేస్తారు. వాళ్ళంతా మామూలు కాదు. వీడు పోయి ఒక్కటి తలబగలు కొడితే వాళ్ళు 20 మంది కర్రలు పట్టుకొని రాడ్లు పట్టుకొని కత్తులు పట్టుకొని మీదికి వస్తుంటే తల్లిదండ్రులు వణికిపోతుంటారు. రే, లేని పోంది ఎందుకు చేసి పెట్టారురా, వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళారు, ఈ రాత్రి వాళ్ళు మనం విడిచిపెట్టారు, వాళ్ళు మామూలు కాదు, వాళ్ళ అన్నదమ్ములు అక్కజల్లని బాగుంది, ఓ పెద్ద బలగమో అని అంటారా అంటారు. వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళావని. ఇదే స్థితి, ఇలాంటి పరిస్థితి యాకోబు జీవితంలో వచ్చింది. పిల్లలు వెళ్ళి ఒక భయంకరమైన హత్య చేసి మహారక్తపాతం చేసి ఉండగా యాకోబు గడగడగడగా వణికిపోతూ నా జనము కొంచెమే, నా ఇంటి వారు కొంచెమే, నాకున్న జనము కొంచెమే, మీరు నన్ను అసహ్యుడిగా చేసి తిరిగి ఇప్పుడు అందరు కలిసి నా మీదికి గుంపుగా ఒక గుంపుగా
నా మీదికి వస్తారు, నన్ను నా కుటుంబాన్ని నాకు కలిగిన దాన్నంతా కూడా చంపెదరు. ఇది యాకోబుకు వచ్చిన మరొక్క కీడు. ప్రభు అంటున్నాడు, యాకోబు యాకోబు, నీ మీద చేయి వేయగలిగిన వాడు ఎవ్వడు లేడు. ఆమెన్ చెప్దాం. హల్లెలూయా. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎవ్వడు నీ మీద ఖడ్గము దూయడు. నీవు నా పేరు పెట్టిబడి పిలువబడిన నా జనము, నీవు నా సొత్తు. షెకెము నివాసుల చేతిలో నుండి నిన్ను, నీకు కలిగిన దాన్నంతటి కూడా ఆ కీడులో నుండి తప్పించు దేవుడను. ప్రైజ్ ద లార్డ్. భయపడకో. నీ తల్లి గర్భములుండగానే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నీవు నా యందు భయభక్తులకు నిలిపిన ఎడల, నా మీద ఆధారపడిన ఎడల, షెకెము నివాసులు నీ యొద్దకు రాకుండా నేను నీ చుట్టూ కంచె వేసి కాపాడుతాను. దేవుడి వాగ్దానం. కాబట్టి నా దేవుని బిడ్డలారా, యాకోబును దేవుడు ఇలా సమస్త కీడు నుండి తప్పించినట్లు నిన్ను నన్ను మనల్ని తప్పించనయున్న మన యేసయ్యకు స్తోత్రం కలుగునుగాక. ఇక నాలుగవదిగా యాకోబు కీడు నుండి తప్పించబడడానికి, నాలుగవ కీడు, యాకోబునకు కలిగిన నాలుగవ కీడు, 48:22. ఆదికాండం 48:22. నేను నీ సహోదరులందరి కంటే నీకు ఒక భాగము అత్యధికంగా ఇచ్చి తిని నా కత్తితోనూ నా వింటితోనూ అమోరియుల చేతిలో నుండి నేను తీసుకొంటిని. అమోరియులతో యుద్ధం యాకోబుకి, యాకోబుకి అమోరియులతో యుద్ధం. అమోరియులతో వచ్చిన ఆపద, అమోరియుల నుండి వచ్చిన కీడు, అమోరియుల ద్వారా వచ్చిన నాశనం యాకోబుకి. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు యాకోబుని అమోరియుల చేతుల నుండి కూడా తప్పించిన దేవుడు. ఆమెన్ చెప్దాం. యుద్ధము కలిగింది, యుద్ధము జరిగింది, కానీ ఆ యుద్ధములో దేవుడు యాకోబు పక్షంగా నిలబడి అమోరియులను ఓడించి యాకోబునకు జయము ప్రకటించిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. కాబట్టి ఆ యుద్ధములో ఒకవేళ యాకోబు ఓడిపోయింటే, అపజయపాలైంటే, అమోరియుల చేతిలో యాకోబు ప్రాణహాని కలిగేది. యాకోబుకు, యాకోబుకు కలిగిన ప్రతిదానికి ప్రాణహాని కలిగేది. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు యాకోబు ప్రాణమును ప్రేమించి, అందుకే అన్నాడు యెషయా అంటాడు, నీకు బదులుగా అనేక జనములను నేను నీ అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. నీ ప్రాణమునకు బదులుగా జనములను నీకు అప్పగిస్తున్నాను. యాకోబు ప్రాణానికి బదులుగా దేవుడు అక్కడ అమోరియులకు, అమోరియులను అక్కడ తుత్తునీయులుగా దేవుడు చేశాడు. అమోరియుల చేతిలో నుండి, యాకోబుకు వచ్చిన కీడు నుండి దేవుడు యాకోబును తప్పించాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అందుకే యాకోబు సాక్ష్యం చెప్తున్నాడు, చివరిలో ఏందో తెలుసా, నన్ను సమస్త బాధలో నుండి, సమస్త కీడులో నుండి. ఇంకొక మాట చెప్పాలా, 42వ అధ్యాయంలో మొదటి మాట రాయబడ్డది కరువు. కరువు ఒక కీడు, భారముగా ఉండేనంట ఆ రోజుల్లో కరువు. ఉందండి 42వ అధ్యాయం. ఆ దేశమందు ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు, మీరేలా ఒకరిమొకరు చూచుకున్నా, చదువుమా, చదువుకుంటు పో, మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుకొని చున్నారని, చదువు, తన కుమారులతో అనిను, మరి అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిమి, మనము చావక బ్రతుకున్నట్లు. ఆ మాట చూసుకో, మనము చావక బ్రతుకున్నట్లు, మనం కీడుకు గురి కాకుండానట్లు, ఐగుప్తులో ధాన్యం ఉంది కాబట్టి మీరు వెళ్ళి తీసుకొని రండి. మీకు ఒక మాట చెప్పాలా, కరువులో కూడా దేవుడు యాకోబును ఆ కరువనే కీడులో నుండి దేవుడు తప్పించాడు.
ఆమెన్ చెప్దాం. హల్లెలూయా. ఆ కర్వనే కీడులో నుండి యాకోబును తప్పించిన దేవుడు మనల్ని కూడా అట్టి కీడులో నుండి మన దేవుడు తప్పించనై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ కర్వును చూసి మీరు భయపడకండి, నిశ్చయముగా ఆ కరువు అంతటిలో నుండి నా ప్రభు నిన్ను నన్ను మనల్ని తప్పించి సమృద్ధి అయిన చోటికి మనల్ని చేర్చనై ఉన్నాడు. ఆమెన్ చెప్దాం. ఏ తెగులును చూసి భయపడకండి, వాగ్దానాన్ని విశ్వసించండి. ఏ తెగులు నీ గుడారము సమీపించదు, కృపాక్షేమములే నీ వెంట వచ్చునుగాక. తెగులు రాదు నీ మీదికి, నీతో వచ్చేది ఏందో తెలుసా? దేవుని కృప, ఆయన క్షేమం. విశ్వసించిన వచ్చేయచ్చు చెప్పాను, నా వెంట దేవుని కృప క్షేమమే వచ్చునుగాక. అన్నలు చేయి తల్లి చెప్పండి. కరువు వచ్చింది, తెగులు వచ్చింది, మహాభయంకరమైన ఈ నాశన దినాలు యాకోబుకు సమీపించిన వాటన్నిటిలో నుండి తప్పించి చివరిగా యాకోబు ఏం చెప్తున్నాడు తెలుసా? సమస్త కీడులో నుండి నన్ను తప్పించిన నా దేవుడు. ఈ మాట నీవు నేను మనం చెప్పగలమా? మన దేవుడు మనని కీడులో నుండి తప్పిస్తున్నాడు, తప్పిస్తాడు. తప్పించుటకు ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. నోటితో చెప్పడం కాదు, ఏ తెగులు మన గుడారం సమీపించదని, కృపాక్షేమములు నా వెంట వస్తాయని నోటితో చెప్పడం కాదు, దాన్ని అనుభవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిశ్చయముగా దేవుని సన్నిధిలో విశ్వసించండి, దేవుడు సమస్త కీడులో నుండి, దుష్టుని నుండి, సాతాను యొక్క కబంధ అస్తాల నుండి నిన్ను నీ కుటుంబమును నీకు కలిగిన సమస్తాన్ని ఆయన తప్పించునుగాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. రెండవదిగా యోసేపును గురించి చెప్తాడు. చూడండి, యోసేపు అపొస్తల కార్యం 7:9 త్వరగా, సమయం లేదు, నేను టూకీగా చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. 7 అపొస్తల కార్యం 9 కానీ అదో ఆ మాట నోట్ చేసుకుని, దేవుడు అతనికి తోడై ఉండేని కనుక అతని శ్రమలన్నిటిలో నుండి, శోధనలన్నిటిలో నుండి, కీడంతటిలో నుండి అతన్ని దేవుడు తప్పించెను. ఆమెన్ చెప్దాం. యోసేపును తప్పించిన దేవుడు కీడులో నుండి, శ్రమల్లో నుండి, నిందల్లో నుండి, అవమానాల్లో నుండి, శోధనలో నుండి నిన్ను నిశ్చయముగా తప్పిస్తాడు. అందుకే మత్తయి సువార్తను అంటాడు, మమ్మను శోధనలోనికి తేక, మమ్మను శ్రమలోనికి తేక. వాటన్నిటిలో నుండి, శ్రమలు, నిందలు, అవమానాలన్నిటిలో నుండి నీవు మమ్మను తప్పించుదువు గాక. యోసేపును తప్పించిన దేవుడు నిన్ను నన్ను మనల్ని తప్పించనై ఉన్నాడు. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్దాం. యోసేపు జీవితంలో వచ్చిన కీడును మీకు చెప్తాను. ఆదికాండం 37:18 అన్నలు చంపాలనుకున్నారు. నేను మీరు ఎవరు చదవకండి, నేను చెప్పి ముగిస్తాను. అన్నలు, సొంత రక్త సంబంధులు, అన్నలు, 10 అన్నలు యోసేపును చంపాలని ఒక భయంకరమైన కుట్ర పన్నాడు. మీరు అక్కడ వచనాల్లో చదువుకుంటే 4వ వచనం, 5వ వచనం, 8వ వచనంలో యోసేపు మీద మరింత పగబట్టిరి. ఈ రోజుల్లో అన్నదమ్ములే శత్రువులు అయిపోతున్నారు. ఒక్క గర్భంలో పుట్టిన అక్క చెల్లెళ్ళే శత్రువులు అయిపోతున్నారు. మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు వారికి విరోధంగా క్రియ చేసి వారిని పతనం చేయాలని చూస్తున్నారు. యోసేపు యొక్క అన్నలు యోసేపును పతనం చేయాలని, యోసేపును నాశనం చేయాలని, అతన్ని చంపి హతమార్చాలని, అతని రక్తం కళ్ళారా ఆ కళ్ళ చూడాలని ఆశించాడు. కానీ ఆ బలత్కారుల చేతిలో నుండి, యోసేపును వారి చేయనై ఉద్దేశించిన కీడు నుండి యోసేపును తప్పించిన దేవుడు నిశ్చయముగా నిన్ను మనలను తప్పించనై ఉన్నాడు. అందుకే చివరి వచనంలో అంటాడు, మీరు నాకు, 50వ అధ్యాయంలో అంటాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించి తిరి కానీ దేవుడు దాన్ని నాకు మేలు కొరకే చేసెను.
ఎందుకో తెలుసా, యోసేపు దేవుని ప్రేమించువాడు కాబట్టి అతనికి సమస్త కీడు దేవుడు సమకూర్చి అతని జీవితంలో మేలుగా మార్చాడు. కాబట్టి నా ప్రేమైన దేవుని బిడ్డలారా, విశ్వసించండి, యోసేపును కీడు నుండి తప్పించిన దేవుడు నిశ్చయముగా నేను తప్పిస్తాడు. రెండవదిగా యోసేపు 39:20 యోసేపు 44 భార్య అతన్ని మీద నేరం మోపి కీడు కల్పించి అతన్ని చెరసాల పాలయ్యేటట్టు జైలు పాలయ్యేటట్టు చేసి అతనికి కీడు కల్పించింది. ఆ 44 కూడా తన భార్యకి కలిగిన అవమానాన్ని చూసి యోసేపుని కొట్టి చంపాలన్నంత కసి కక్ష పగ పెరిగిపోయింది. కానీ మీరు ఆ వచనాలన్నీ చదువుకుంటూ పోతే ఆ చెరసాల అధిపతికి దేవుడు కటాక్షం పుట్టించాడంట. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. చెరసాల అధిపతికి దేవుడు కటాక్షం పుట్టించాడో. ఫోతిఫర్కి కటాక్షం లేదు, ఫోతిఫర్ భార్య కటాక్షం లేదు, కానీ ఆ చెరసాల అధిపతికి దేవుడు రాత్రికి రాత్రి అతని మీద కటాక్షము దయా దాక్షిణ్యం పుట్టించి అతని ఆ చెరసాల్లో నుండి ఆ కీడులో నుండి నెమ్మదిని విశ్రాంతిని ప్రకటింపజేశాడు దేవుడు. ఆమెన్. కీడు కల్పించిన వారు, కానీ ఆ కీడులో నుండి తప్పించుటకు దేవుడు ముందు నడిచి ఒక అధిపతిని దేవుడు ముందుగానే నియమించి పెట్టాడు. ఆమెన్. అందుకే అన్నాడు, నీకు ముందుగా నా దూతను పంపుతాను. దేవునికి స్తోత్రం. నీకు కీడు వచ్చుతుండగా నీకు ముందుగా నా దూతను పంపి నేను నియమిస్తాను, ఆ దూత నీకు మేలే చేస్తుంది కానీ కీడు చెయ్యదు. చెరసాల అధిపతి చెరసాల్లో యోసేపునకు మేలు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది రెండవ కీడు. మూడవదిగా నేను చెప్తాను, చూడండి. యోసేపే తన నోటి మాటలతో అంటాడు, చూడండి, 41:51, నా తండ్రి ఇంటిలో నేను బాధలను కీడును నేను అనుభవించాను, ఐగుప్తు దేశంలో కూడా నేను బాధలను అనుభవించాను. చూడండి ఆ మాట ఒకసారి చదువు. యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని. చూడండి, అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను. ఈ వచనంలో చూస్తే 41:5, నా తండ్రి ఇంటిలో ఉన్న బాధను అంటాడు. చూడండి 51, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోయాను. ఈ సమస్త బాధ తండ్రి ఇంటిలో కలిగిన బాధ. కింది వచనంలో చూస్తే ఈ ఐగుప్తులో, చూడండి ఆ వచనాలను చదువుకుంటూ పోతే 52 నాకు బాధ కలిగిన ఈ దేశమందు, అంటే రెండు జాగలలో యాకోబుకు యోసేపుకు బాధ కలిగింది. ఒకటి తండ్రి ఇంటిలో తన అన్నదమ్ముల ద్వారా తన స్వజనుల ద్వారా కలిగిన బాధలు, రెండవ బాధ తాను నివసిస్తున్న దేశమందు బాధ కలిగింది. నీకు కూడా నీ ఇంటిలో, నీ ఉద్యోగంలో, నీ చుట్టుపక్కల నుండి నీకు బాధ కలిగించే వారు ఉండొచ్చు, కానీ కీడు కల్పించిన వారు ఉండొచ్చు. వాటన్నిటిలో నుండి నా దేవుడు నిన్ను తప్పించనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుండు. దేవుడు ఆ బాధలన్నీ మర్చిపోయేటట్టు, ఆ కీడంతా మర్చిపోయేటట్టు దేవుడు నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదమైన అభివృద్ధికరమైన జీవితంలోనికి దేవుడు నడిపించబోతున్నాడు. యోసేపును నడిపించినట్లు దేవుడు అభివృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి, ఒక ఉన్నతమైన సింహాసనం మీదకి దేవుడు నిన్ను నన్ను మనల్ని నడిపించబోతున్నాడు. ఆ సింహాసనమును చూసినప్పుడల్లా మన బాధలను, మన కష్టములను, కన్నీళ్లను, మనకు కలిగిన కీడునంతా కూడా మర్చిపోవటకు ఆయన విస్తారమైన కృపను, సింహాసనమును మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి హల్లెలూయా. ఇక నేను మూడవదిగా యాకోబు దావీదు గురించి చెప్పి త్వరగా ముగించేస్తాడు. చూడండి, దావీదుకు కలిగిన సమస్త కీడులో నుండి దేవుడు తప్పించాడు. కొన్ని మాటలు మీకు నేను చెప్తాను, చూడండి. 2 Samuel 4:12 చదవండి. 2 Samuel 4:12 1 Kings 1:29 త్వరగా. సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా జీవము తోడు మనవతని చెప్పి దావీదు తన సమస్తమైన ఉపద్రవముల నుండి నన్ను రక్షించిన యెహోవా జీవము తోడు. దావీదునంట సమస్తమైన ఉపద్రవముల నుండి, కీడులో నుండి, ఉపద్రవముల నుండి తప్పించిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆమెన్. మొదటిగా దావీదుని గురించి చదివితే
సింహపు నోటి నుండి ఎలుగు బంటి నోటి నుండి దేవుడు అతన్ని తప్పించాడు. సామ్యలు మొదటి సామ్యలు 17:34-37 తర్వాత చదువుకోండి. సింహపు నోటిలో నుండి ఎలుగు బంటి నోటి నుండి దావీదును తప్పించిన దేవుడు. అదొక కీడు, ప్రమాదం, అదొక ఉచ్చు. ఆ స్థితిలో నుండి దావీదును తప్పించిన దేవుడు నిన్ను నన్ను మనల్ని తప్పిస్తున్నాడు. హల్లెలూయా. రెండవదిగా గొలియాతు చేతిలో నుండి తప్పించాడు. గొలియాతు ఏమన్నాడు తెలుసా దావీదును? నిన్ను చీల్చి నీ మాంసమును ఆకాశ పక్షులకు మృగములకు నీ మాంసమును వేస్తానన్నాడు. అలాంటి మహాభయంకరమైన గొలియాతు చేతిలో నుండి దేవుడు యోసేపు దావీదును తప్పించి ఉన్నాడు. మూడవదిగా సౌలు చేతిలో నుండి దేవుడు తప్పించాడు. నాలుగవదిగా అబ్షలోం తన సొంత కుమారుడే తండ్రిని చంపాలని ప్రయత్నించినప్పుడు, అబ్షలోం తన తండ్రికి కీడు చేయాలని ఉద్దేశించినప్పుడు అబ్షలోం చేతిలో నుండి కూడా దేవుడు అతన్ని తప్పించాడు. ఇంకొక మాట నేను చెప్తాను. 2 Samuel 21:16-17 దావీదును చంపాలని చూశాడు. దావీదు బాగా కృంగిపోయాడు, అలసిపోయాడని తెలిసి అతని పేరు చదువుకుందాం. 21:16-17 2 Samuel. అప్పుడు రెఫాయీయుల సంతతి వాడని ఇష్బోయేబు అని ఒకడు ఉండెను. ఆ మాట చెప్పండి. ఇష్బో ఇష్బోబేబోను ఇష్బోబేబోను అని ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాడి ఈట 300 తులములు ఎత్తు ఇక్కడ. నేను దావీదును చంపేదనని అతడు దావీదును నేను చంపేదనని అనుకోనేను. దావీదును చంపడానికి వీడు సిద్ధపడ్డాడు. కొత్త ఈట, కొత్త ఖడ్గం అంట. ఆ ఖడ్గంతో ఆ వచనాల పైన చూస్తే దావీదు కృంగి ఉన్నప్పుడు అంట. ఆ వచనాలను ఒకసారి పైన పైన కింద చూస్తే దావీదు ఏమంటాడంటే 2 Samuel ఆ మాట చక్కగా రాయబడ్డది. ఒక నిమిషం, నాకు కవర్ వేసుకున్నాను కాబట్టి. 2 Samuel 21 కదా మాట. దావీదు అలసట నొంది ఉండగా, 17:1 అది కాదు, అది కాదు, అది ఏమో అబ్షలోం అలసట నొందినప్పుడు. ఇదే అధ్యాయంలో, ఇది 21:16. చూడండి, పై వచనంలో చూపిస్తాను చూడండి. 15 దావీదు అతడు సొమ్మసిల్లి ఉన్నప్పుడంట. దావీదు ఏమై ఉన్నాడమ్మ అప్పుడు? సొమ్మసిల్లిపోయి ఉన్నప్పుడంట వీడు చంపాలని ప్రయత్నించాడంట. అబ్షలేమో దావీదు అలసిపోయినప్పుడు చంపాలి. మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో సొమ్మసిల్లిపోయినప్పుడే శత్రువులు మన మీదికి యుద్ధానికి లేస్తారు. సాతానుగాడు యుద్ధానికి లేస్తాడు. నీవు ప్రార్థన జీవితంలో సొమ్మసిల్లిపోయావనుకో, సాతానుగాడు నీ మీదికి లేస్తాడు. విశ్వాస జీవితంలో సొమ్మసిల్లిపోయావనుకో, సాతానుగాడు నీ మీదికి లేస్తాడు. శత్రువులు నీ మీదికి లేపబడ్డానికి కారణం నువ్వు సొమ్మసిల్లిపోవుట, నువ్వు అలసిపోవుట. అందుకే అంటాడు నువ్వు అలయక పరిగెత్తాలి. ఆమెన్ చెప్దాం. పక్షిరాజుకి ఇచ్చిన ఆ బలమును, నూతన బలమును, నూతన శక్తిని, నూతన అభిషేకాన్ని పొందుకొని నువ్వు అలసిపోకుండా నువ్వు పరిగెత్తాలి. నువ్వు అలసిపోయావంటే శత్రువులు నీ మీదికి వస్తారు, సాతానుగాడు నీ మీదికి వస్తాడు, నేను హతమార్చాలని చూస్తాడు. జాగ్రత్త. అందుకే అంటున్నాడు దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు. మనం ఆరాధించే దేవుడు తప్పించే దేవుడు, కీడు నుండి తప్పించే దేవుడు. యాకోబును తప్పించాడు, యోసేపును తప్పించాడు, దావీదును తప్పించాడు. నిన్న నేడు నిరంతరం మారని దేవుడు నిన్ను నన్ను మనల్ని తప్పించుటకు శక్తి సంపన్నుడై ఉన్నాడు. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరు ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనల్ని ఈ నెలంతా కూడా సమస్త కీడు నుండి మనల్ని తప్పించి మనకు మేలు చేయనట్లు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి. దుష్టు నుండి తప్పించినట్లు, కీడు నుండి మనం తప్పించినట్లు స్తోత్రం చెల్లించండి. ఇంతవరకు ఈ ఆరాధన దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రం చెల్లించండి. యాకోబును కీడు నుండి తప్పించిన దేవునికి స్తోత్రం చెల్లించండి.
యోసేపును కీడు నుండి తప్పించిన దేవునికి స్తోత్రం చెల్లించండి. దావీదును కీడు నుండి తప్పించిన దేవునికి స్తోత్రం చెల్లించండి. నిన్ను నన్ను మనల్ని కూడా కీడు నుండి కరువు నుండి ఖడ్గము నుండి తప్పించబోతున్న యేసయ్యకు స్తోత్రం చెల్లించండి. నీకు ఎవరు హాని చేయాలనుకున్నా అది నీ సొంత రక్త సంబంధులైనా, నీ తండ్రి గర్భమును పుట్టిన వారైనా, నీ చుట్టుపక్కల ఉన్నవారైనా, ఎవ్వరు నీకు కీడు చేయాలనుకున్నా, నీ ఉద్యోగ స్థలములోనైనా, నువ్వు అడుగుపెట్టు స్థలములోనైనా ఎవ్వరు నీకు హాని చేయాలనుకున్నా, నా దేవుడు యాకోబును సమస్త బాధల నుండి కీడుల నుండి హాని నుండి తప్పించిన దేవుడు నిన్ను నన్ను మనల్ని తప్పించునుగాక. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన పాస్టర్ గారు. స్తోత్రం స్తోత్రము తండ్రి. మహాపరిశుద్ధమైన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు తండ్రి పరిశుద్ధాత్మ దేవ పరిశుద్ధారతన ఆశీర్వాదకరంగా జరిగించిన మా తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. వాక్యము చేత ప్రభు మీ దాసుని మరుగుపరుచుకుని దేవ మీరు మాతో మాట్లాడిన తండ్రి, మమ్మల్ని ధైర్యపరిచిన మా ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ భయంకరమైన దినాల్లో మేముంటున్నప్పటికీ తండ్రి బలపరిచే వాక్యాన్ని మాకు అనుగ్రహించిన మా తండ్రి మీకు స్తోత్రములు ప్రభు. అవును తండ్రి, దుష్టుని నుండి ప్రభు, కీడులో నుండి ప్రభు మమ్మల్ని తప్పించే దేవుడవు నా తండ్రి. అయ్యా ఏ కీడు మాకు తగలకుండా మమ్మల్ని కాపాడే దేవుడవు ప్రభు మీకు స్తోత్రములు. స్తోత్రములు తండ్రి. మా పితరులను ప్రభు కీడులో నుండి తప్పించిన మా తండ్రి మీకు స్తోత్రములు. స్తోత్రములు దేవ. మా పితరుడైన యాకోబును తండ్రి సమస్త కీడులో నుండి, సమస్త బాధలో నుంచి తప్పించిన దేవుడవు ప్రభు. మా పితరుడైన దావీదును తండ్రి నైన సమస్త కీడులో నుండి ప్రభు, దుష్టిని చేతిలో నుండి ప్రభు, శత్రువుల చేతిలో నుండి తప్పించిన దేవుడవు నా తండ్రి. యోసేపును ప్రభు నా యేసయ్య మీరు తండ్రి దుష్టి నుండి తప్పించిన దేవుడవు ప్రభు. తనకు కలిగిన సమస్త బాధల నుండి తప్పించిన దేవుడవు నా తండ్రి మీకు స్తోత్రములు దేవ. నాడు నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభువా మీకు స్తోత్రములు. స్తోత్రములు తండ్రి నా యేసయ్య. అయ్యా నీ బిడ్డలుగా ఉంటున్న మమ్మల్ని అందరినీ కూడా సమస్త బాధల నుండి, సమస్త కీడుల్లో నుండి ప్రభువ, శత్రుల చేతిలో నుండి ప్రభు, హానిలో నుండి తండ్రి మమ్మల్ని కాపాడి ప్రభువ, మీ కౌగిలిలో ప్రభువ, మీ రక్తపు కోటలో మమ్మల్ని భద్రపరచమని తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా ప్రభువ మీ హస్తములకు సమర్పించుకుంటూ వాక్యము విన్న మేమందరం కూడా ధైర్యముతో జీవించినట్లుగా మీ విస్తారమైన కృపను మాకు అనుగ్రహించు మని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రేమగల తండ్రి, నీ ప్రజలు నీ సముఖంలో నిలబడి నేను ఆశీర్వదిస్తున్నాను. యేసునాములు వారమంతా నీ బిడ్డలు ఆశీర్వాదకరం ఉందరుగాక. ప్రతి కీడు నుండి తప్పించబడుతురుగాక. వారికి క్షేమము ఆశీర్వాదము.